హాయ్ వన్ అండ్ వెల్కమ్ టు మై నందాస్ జర్నీ ఈ రోజు మనం గయా క్షేత్రాన్ని సందర్శిద్దాం గయలో విష్ణుపాద ఆలయమే కాదు అష్టాదశ శక్తిపీఠాలలోని మంగళ గౌరీ శక్తి పీఠం కూడా ఉంది అదే విధంగా గయకి పది కిలోమీటర్ల దూరంలో గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బౌద్ధ గయ కూడా ఉంది ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి వాటిని కూడా సందర్శిద్దాం ఈ వీడియోలో కాశీ నుంచి ఒక్క రోజులో గయని సందర్శించి ఎలా తిరిగి రావాలో చూద్దాం అదే విధంగా గయలోని పిండదానం గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇదే మనం గయా వెళ్ళబోయే బస్ రండి బస్ లో వెళ్తూ కాశీ నుంచి గయా ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం కాశీ నుంచి గయా ఇంచుమించుగా రెండు వందల అరవై కిలోమీటర్లు ఉంటుంది కాశీ నుంచి గయా వెళ్ళడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ట్రైన్ రెండవది టూరిస్ట్ బస్ కాశీ నుంచి గయాకి యుపి ఆర్టీసీ బసెస్ లేవు కాశీ నుంచి గయాకు వెళ్లి గయా క్షేత్రాన్ని సందర్శించి తిరిగి కాశీ చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ టూరిస్ట్ బస్ కాకపోతే వీళ్ళు గయాలో ఉన్న ప్రదేశాలను తిప్పి చూపించరు గయాలో ఒక ప్రదేశంలో బస్ ఆపుతారు మనమే సొంతంగా అన్ని ప్రదేశాలు సందర్శించాల్సి ఉంటుంది అది ఎలా అనేది నేను తర్వాత చూపిస్తాను కాశీలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే పాండే హవేలీ సోనార్పుర ఏరియాలోనే మీరు స్టే చేస్తారు కాబట్టి అక్కడే చాలా బుకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి బుక్ చేసుకోండి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు చార్జ్ చేస్తారు టూరిస్ట్ బస్ వాళ్ళు రాత్రి పదకొండు గంటలకు కాశీలో బయలుదే రుతారు ఉదయం ఆరు గంటలకు గయా చేరుకుంటారు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గయా సందర్శించడానికి టైం ఇస్తారు మధ్యాహ్నం రెండు గంటలకి గయలో బస్సు బయలుదేరుతుంది రాత్రి పది పదకొండు కల్లా కాశీ చేరుకుంటుంది ఉదయం పొగ ఎక్కువగా ఉండటంతో నా బస్ ఏడు గంటలకు గయా చేరుకుంది మెయిన్ రోడ్ పై బస్ ఆపారు ఇక్కడ నుంచి మనం ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది విష్ణుపాద ఆలయానికి ఆటో వాళ్ళు నూట యాభై రూపాయలు చార్జ్ చేస్తారు అందులో ఆరు మంది ప్రయాణించవచ్చు మీతో వచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు విష్ణుపాద ఆలయానికి కొంచెం ముందే మనం ఫ్రెషప్ అవడానికి హోటల్స్ ఉంటాయి వీళ్ళు ఒకరికి వంద నుంచి రెండు వందల వరకు ఛార్జ్ చేస్తారు డిపెండ్స్ ఆన్ హోటల్ నేను తర్వాత జార్ఖండ్ లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం సందర్శించడానికి వెళ్తున్నాను రిటర్న్ కాశీ వెళ్ళను గయా నుంచి వైద్యనాథ్ వెళ్తాను అందుకే గయాలో రూమ్ తీసుకున్నాను ఇదే నేను స్టే చేసిన హోటల్ ఆలయానికి సమీపంలో ఉంటుంది ఇది రూమ్ ఈ రూమ్ నాకు పదిహేను వందలు పడింది గయలో ఆంధ్ర ఆశ్రమం కూడా ఉంది ఇక్కడ కూడా మీరు ఫ్రెషప్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు అదేవిధంగా ఇక్కడ రూమ్స్ కూడా ఇస్తారు మూడు వందల నుంచి ఐదు వందలు చార్జ్ చేస్తారు ఇక్కడే పిండదానం చేసేందుకు తెలుగు పంతులు కూడా లభిస్తారు ఆలయం దగ్గర కూడా తెలుగు తెలిసిన వారు ఉంటారు ఇది వీరి విజిటింగ్ కార్డ్ అందులో ఉన్న నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు కాకపోతే వీళ్ళు ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారని కంప్లైంట్స్ ఉన్నాయి కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు తెలుగు తెలిసిన వాళ్లే కావాలి అనుకుంటే వీళ్ళని అప్రోచ్ అవ్వండి లేదంటే డైరెక్ట్ గా విష్ణుపాద ఆలయం దగ్గరికి వెళితే చాలా మంది ఉంటారు వాళ్ళకి కూడా తెలుగు అర్థమవుతుంది రండి ముందుగా విష్ణుపాద ఆలయం సందర్శిద్దాం నా హోటల్ నుంచి ఆలయం రెండు వందల మీటర్లుంటుంది రండి ఆలయానికి వెళుతూ గయాక్షేత్రం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం పూర్వం గయాసురుడు అనే రాక్షస రాజు ఉండేవాడు పేరుకి రాక్షసుడైన చాలా మంచివాడు అతను శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు శ్రీ మహావిష్ణువు కోసం వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ మహాదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు విష్ణు ప్రత్యక్షమైన తర్వాత భూమ మండలంలోని అన్ని పరమ పవిత్రమైన తీర్థాల కంటే తన శరీరం అతి పవిత్రమైనది కావాలని కోరుకుంటాడు ఆ రాక్షస రాజు భక్తికి మెచ్చిన విష్ణువు భవిష్యత్తులో రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అతని కోరిక నెరవేరుస్తాడు దీంతో ఎంత పాపం చేసిన వారైనా గయాసురుడి శరీరాన్ని తాకిన వెంటనే పుణ్యాత్ములుగా మారి నేరుగా మోక్షం పొందేవారు ఏ పుణ్య కార్యాలు చేయకపోయినా ఎంత ఘోరమైన పాపాలు చేసినా గయాసురుడిని తాకి వెంటనే మోక్షాన్ని పొందేవారు దీంతో సృష్టి ధర్మంలో తేడా రావడంతో దేవతలందరూ భయపడిపోయారు మరోవైపు గయాసురుడు చేసిన లెక్కలేని యజ్ఞాల వల్ల స్వర్గాధిపతి ఇంద్ర పదవిని పొందాడు దీంతో ఇంద్రుడు పోయిన తన పదవిని పొందడానికి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ కూడా సృష్టి ధర్మం సరిచేయాలని భావించి దేవతలందరితో చర్చించి ఒక ఉపాయం పన్నుతాడు దాని ప్రకారం బ్రహ్మ నేరుగా గయాసురుడు దగ్గరకు వెళ్లి తాను ఓ గొప్ప యాగాన్ని చేయాలని దానికి అనువైన ప్రాంతం భూలోకంలో లేదని చెబుతాడు అంతేకాకుండా పరమ పవిత్రమైన నీ శరీరం అందుకు అనువైన ప్రదేశమని పొగడ్తలతో ముంచెత్తుతాడు దీంతో గయాసురుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి కోరడంతో తన తలపై యజ్ఞం చేసుకోమని చెబుతాడు ఇక్కడే బ్రహ్మదేవుడు మెలిక పెడతాడు ఒకవేళ మధ్యలో యాగం నీ వల్ల నిలిచిపోతే నీవు చనిపోతావని హెచ్చరిస్తాడు అయినా గయాసు యాగం చేసుకోమని చెబుతాడు అయితే బ్రహ్మదేవుడు చేసే యాగం వేడికి గయుడు తట్టుకోలేకపోతాడు అతని తల కదలడం ప్రారంభమవుతుంది దీంతో శిరస్సు కదలకుండా ఉండటం కోసం దగ్గర్లోని అనేక పర్వతాలను తెచ్చి ఆ తలకు అటు ఇటూ పెట్టుకుంటారు అయినా తల కదులుతూ ఉంటుంది చివరికి బ్రహ్మదేవుడే మరీచి శాపం వల్ల శిల రూపంలో ఉన్న మహాపతివ్రత దేవవ్రతను తీసుకువచ్చి పెడతాడు అయినా కూడా తల కదలటం ఆగదు దీంతో తన మరణం ఆసన్నమైనదని భావించిన గయాసురుడు తాను ఎంతగానో కొలిచే విష్ణువే తనను సంహరించాలని కోరుకుంటాడు దీంతో విష్ణువు తన కుడికాలను అతని వక్షస్థలంపై ఉంచి మోక్షం ప్రసాదిస్తాడు ఈ క్రమంలో గయుడు బ్రహ్మదేవుడే నా తలపై యజ్ఞం చేశాడు ఇక మీరే నా శరీరంపై పాదం మోపారు అందువల్ల నా దేహం నశించే ఈ ప్రాంతం పరమ పవిత్రమైనదిగాను ఇక్కడ పిండ ప్రదానం చేయించుకునే వారు మోక్షం పొందే ఎలా వరం కావాలి అని కోరుకుంటాడు అంతేకాకుండా తన పేరున ఈ నగరం ప్రసిద్ధి చెందాలని ఇక్కడ ఉన్న పర్వతాలపై ముక్కోటి దేవతలు నివసించాలని కోరుకుంటాడు తన భక్తుడి చివరి కోరికలను తీర్చి గయాసురుడికి విష్ణువు ముక్తిని ప్రసాదిస్తాడు అలా ఈ గయాక్షేత్రం ఏర్పడింది ఇదే విష్ణుపాద ఆలయం ప్రస్తుతం మీరు చూస్తున్న ఆలయాన్ని ఇండోర్ రాణి అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించారు ఆలయం లోపలికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అలో లేదు మొబైల్ స్కేమరా అలౌ చేయరు ఆలయ ఎంట్రన్స్ లో లాకర్స్ ఉన్నాయి లాకర్ లో పెట్టుకుని ఆలయం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఆలయం లోపల విగ్రహం ఉండదు విష్ణు పాదం ఉంటుంది ఆ పాదాన్ని మనం పూజిస్తాం ఇతర ప్రదేశాల్లో చేసే పిండ ప్రదానానికి గయలో చేసే పిండ ప్రదానానికి తేడా ఏంటంటే ఇతర ప్రదేశాల్లో ముందుగా పిండదానం దానం చేసి స్నానం చేసి తర్వాత ఆలయంలోని స్వామి వారిని దర్శించుకుంటాం కానీ గయలో ఆలయంలోని విష్ణుపాదం మీదే పిండ పిండదానం చేస్తాం పిండదానం గురించి తర్వాత మీకు డీటెయిల్డ్ గా చెప్తాను విష్ణుపాద ఆలయం లోపల ఇలా ఉంటుంది విష్ణుపాదం దర్శించుకోండి ఆలయాన్ని దర్శించుకొని ఇలా బయటికి వస్తే ఎడమ వైపు పాల్గొని నదికి వెళ్లే మార్గం కనిపిస్తుంది రండి వెళ్దాం ఆలయం లోపలి నుంచి నది దగ్గరకు వెళ్లే మార్గం ఉంది నా మొబైల్ లాకర్ లో ఉంది కాబట్టి లాకర్ లో ఉన్న మొబైల్ తీసుకొని ఇలా వెళ్తున్నాను ఇది ఫాల్గుని నది ఈ నదికి సీతాదేవి శాపముంది ఆ స్టోరీని సీతాదేవి ఆలయానికి వెళ్ళాక చెబుతాను ఈ నది ఒడ్డున కూడా పిండదానాలు దానాలు చేస్తూ ఉన్నారు చూడండి గయలో మూడు ప్రదేశాల్లో పిండదానం చేస్తారు ఒకటి విష్ణుపాదం రెండవది ఫాల్గొని నదీ తీరం మూడవది అక్షయా వటం ని మీకు తర్వాత చూపిస్తాను మూడు ప్రదేశాల్లో చేయాలంటే ఒక అమౌంట్ లేదా విష్ణుపాదం వద్దే చేయాలంటే ఒక అమౌంట్ చార్జ్ చేస్తారు ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ ఏమీ లేవు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు ఇక్కడికి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి చాలా మంది తెలుగు అర్థమవుతుంది మనతో తెలుగులో కొంచెం కొంచెం మాట్లాడతారు మూడు ప్రదేశాల్లో పిండదానం చేయడానికి యావరేజ్ గా పదిహేను వందల వరకు చార్జ్ చేస్తున్నారు వస్తువులన్నీ వాళ్లే తీసుకొస్తారు పిండదానం చేసే వాళ్ళు చేసుకొని విష్ణుపాద ఆలయం దర్శించాక బ్రేక్ఫాస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం గయలో సందర్శించవలసిన ఇతర ముఖ్యమైన ప్రదేశాలన్నీ ఒక ఆర్డర్ లో ఎలా సందర్శించాలో చూద్దాం ఇప్పుడు మనం గయలో సందర్శించవలసిన ప్రదేశాలు కవర్ చేయడానికి ఆటో మాట్లాడుకుందాం ఆటో వాళ్ళు ఎనిమిది వందలు చార్జ్ చేస్తారు ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు పెద్ద ఆటో అయితే ఆరుగురు కూడా ప్రయాణించవచ్చు విష్ణుపాద ఆలయం దగ్గరే ఆటోస్ లభిస్తాయి టూరిస్ట్ బస్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశాలన్నీ సందర్శించి మధ్యాహ్నం లంచ్ చేసుకుని వారు చెప్పిన టైం కల్లా మీ బస్ చేరుకోండి ముందుగా మనం మంగళ గౌరీ శక్తి పీఠం సందర్శిద్దాం విష్ణుపాద ఆలయం నుంచి మంగళగౌరి శక్తి పీఠం ఇంచుమించుగా రెండు ఉంటుంది ఆటోస్ ఇక్కడ వరకే అలవ్ చేస్తారు ఇక్కడ నుంచి మనం ఆలయం చేరుకోవడానికి కొన్ని మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది మరీ ఎక్కువ మెట్లు ఉండవు ఒక డెబ్బై మెట్లు వరకు ఉంటాయి ఇలా మెట్లెక్కి పైకి వస్తే ఆలయ ప్రాంగణం చేరుకుంటాం అష్టాదశ శక్తి పీఠాలలోని పదహారవ శక్తి పీఠం ఈ మంగళ గౌరీ శక్తి పీఠం సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశంలో శక్తి పీఠాలు ఏర్పడ్డాయని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్రదేశంలో సతీదేవి వక్షస్థలం పడిందట అమ్మవారిని సర్వ మంగళాదేవి మంగళగౌరి అని పిలుస్తారు ఇక్కడ ఆలయం చూడటానికి చాలా చిన్నదిగా ఉంది కదా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఇది ఆలయం గుహలా ఉంటుంది కేవలం మూడు అడుగుల ఎత్తు ఉన్న మార్గం గుండా లోపలికి వెళ్లాలి ఆలయం లోపల నిల్చోటానికి కూడా ఉండదు ఒంగునే ఉండాలి గర్భాలయంలో అమ్మవారి మూర్తి ఉండదు అమ్మవారి స్థనములు పోలిన శిలకు పూజలు జరుగుతాయి మంగళ గౌరీ దేవి దర్శించుకోండి లోపల కెమెరా అలవలేదు ఈ ఆలయ ప్రాంగణంలో క్లియర్ గా రాసి ఉన్నారు చూడండి అమ్మవారిని దర్శించుకున్నాక ఆలయం చుట్టూ తప్పకుండా ప్రదక్షిణ చేయాలి ఆలయం చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలు చాలా ఉన్నాయి దర్శించుకోండి అమ్మవారిని దర్శించుకొని ఇలా బయటికి వస్తే మహామంగళేశ్వర ఆలయం ఉంటుంది దర్శించుకోండి రండి ఇప్పుడు మనం అక్షయ భట్ సందర్శిద్దాం గౌరి ఆలయం నుంచి అక్షయ వట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆటోస్ ఇక్కడ వరకే అలౌ చేస్తారు రండి లోపలికి వెళ్దాం ఇదే అక్షయ వటం వట్ అంటే వృక్షం అని అర్థం అక్షయ అంటే క్షయ లేనిది అని అర్థం మరణం లేనిది నాశనం లేనిది అనే అర్థాలు వస్తాయి సీత లక్ష్మణులు వనవాస కాలంలో దశరథ మహారాజు కి పిండ ప్రదానం చేయడానికి గయాక్షేత్రం చేరుకున్నప్పుడు సీతాదేవి ఈ వృక్షానికి ఈ సృష్టి ఉన్నంత కాలం నీవు నశించిపోవు అనే వరాన్ని ఇచ్చిందట ఈ ప్రదేశంలో పితృదేవతలకు పిండ దానం చేస్తే వారికి మోక్షం లభిస్తుందన్న వరాన్ని కూడా ఇచ్చిందట మీకు ఆల్రెడీ చెప్పాను కదా గయలో మూడు ప్రదేశాల్లో పిండదానం చేస్తారు ఒకటి విష్ణుపాదం రెండవది ఫాల్గొని నదీ తీరం మూడవది ఈ అక్షయావటం సీతాదేవి ఈ అక్షయ వటానికి ఎందుకు వరం ఇచ్చిందనే స్థల పురాణం సీతాకుండ్తో లింక్ అయి ఉంటుంది తర్వాత మనం సీతాకుండ్ దగ్గరికి వెళ్తాం అప్పుడు ఆ స్థల పురాణాన్ని వివరిస్తాను రండి ఇప్పుడు మనం సీతాకుండ్ సందర్శిద్దాం అక్షయా వట్ నుంచి సీతాకుండ్ రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది విష్ణుపాద ఆలయం వద్ద ఉన్న పాల్గొని నది అవతలి వైపే సీతాకుండ్ ఉంటుంది ఇదే సీతాకుండ్ రండి లోపలికి వెళ్దాం మనం ఇలా నది వైపుగా వెళ్లి సీతాదేవి ఆలయాన్ని దర్శించుకొని ఇటువైపు నుంచి తిరిగి వద్దాం ఈ సీతాకుండ్ ప్రదేశంలో ఆడవారు కూడా పిండ ప్రదానాలు చేస్తారు అది కూడా మట్టితో పిండదానం చేస్తారు అది ఎందుకంటే సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో దశరథ మహారాజుకి పిండదానం చేయడానికి గయా చేయడానికి గయాక్షేత్రానికి వచ్చారు రామ లక్ష్మణులు కావాల్సిన కావలసిన వస్తువులు తీసుకురావడానికి గ్రామంలోనికి వెళ్లారట ఆ సమయంలో సీతామాత ఈ ప్రదేశంలో పాల్గొని నదిలో స్నానం చేసి గౌరీ దేవిని తయారు చేయడం కోసం నదిలోని మట్టిని తీసుకుని ముద్దగా చేసిందట ఆ సమయంలో దశరథుడు అక్కడికి వచ్చి తనకు చాలా ఆకలిగా ఉందని పిండం త్వరగా పెట్టమని సీతాదేవిని కోరాడట అప్పుడు సీతాదేవి తన చేతిలో ఉన్న మట్టిని పిండంగా భావించి దశరథ మహారాజుకు పిండం పెడుతుంది తిరిగి వచ్చిన శ్రీరాముడు పిండ ప్రదానం చేయడానికి వెళితే దశరథ మహారాజు రాజు దానిని స్వీకరించడు దీంతో రాముడు మిక్కిలి బాధపడతాడు ఆ సమయంలో సీతాదేవి జరిగిన విషయం చెప్పి సాక్ష్యంగా దగ్గరగా ఉన్న పాల్గొని నది బ్రాహ్మణుడు గోవు మరియు రావి చెట్టును చూపిస్తుంది రాములు వారు వస్తారు నా నీటితో పితృకార్యం చేస్తారు అని భావించిన పాల్గొని నది సీతాదేవి పిండదానం చేసింది అని సాక్ష్యం ఇస్తే తనకి ఆ భాగ్యం కలగదని సాక్ష్యం చెప్పదు అందుకే సీతాదేవి పాల్గొని నదికి కళావిహీనంగా ఉండిపోమని శప్పించింది అప్పటి నుంచి ఈ పాల్గొని నదిలో నీరు చాలా తక్కువ లోతులో ప్రవహిస్తాయి బ్రాహ్మణుడు రాముల వారు పిండదానం చేస్తే దక్షిణ వస్తుందని చూడలేదని చెబుతాడు బ్రాహ్మణులకు ఎంత దక్షిణ ఇచ్చినా వాళ్లకు తృప్తి కలగదు అని సీతాదేవి శపిస్తుంది సీతాదేవి మట్టితో పిండదానం చేసింది దాన్ని ఆవు తినలేదు రాముల వారు పిండదానం చేస్తే తనకి దానా లభిస్తుందని ఆవు కూడా అబద్ధం చెబుతుంది అప్పుడు సీతాదేవి ఆవును కూడా ఇలా శపించింది నీ ముందు భాగం కాకుండా నీ వెనుక భాగాన్ని ప్రజలు పూజిస్తారు అని రావి చెట్టు మాత్రం సీతాదేవి చెప్పిందంతా నిజమని చెబుతుంది ఆ రావి చెట్టే ఇంతకు ముందు మనం చూసిన అక్షయావటం దీనితో సంతోషించిన శ్రీరాముడు గయాక్షేత్రంలో అరవై నాలుగు ప్రదేశాల్లో దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేశారట లోపలికి వెళితే సీతాదేవి ఆలయం ఉంటుంది రెండు సందర్శిద్దాం ఇది దశరథ మహారాజు ఆలయం ఇదే సీతాదేవి ఆలయం దర్శించుకోండి ఇంకా ఇక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయి రండి ఇప్పుడు మనం గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం ఉన్న బౌద్ధ సందర్శిద్దాం సీతాకుండ్ నుంచి బౌద్ధ గయా టెంపుల్ పన్నెండు ఉంటుంది ఇప్పుడు మనం బౌద్ధ చేరుకున్నాం ఇక్కడి వరకే ఆటోస్ అలవ్ చేస్తారు ఇక్కడ నుంచి కొంచెం నడవాల్సి ఉంటుంది బౌద్ధ సన్యాసులతో ఈ ప్రదేశం కిటకిటలాడుతూ ఉంది ఆలయం లోపలికి మొబైల్స్ అలౌ చేయరు ఇక్కడ లాకర్స్ ఉన్నాయి యూస్ చేసుకోండి కెమెరాస్ అలౌ చేస్తున్నారు టికెట్ తీసుకోవాలి టికెట్ నూట యాభై రూపాయలు నార్మల్ గా ఆలయాల్లో కెమెరా అలౌ చేయరు మొబైల్స్ అలౌ చేస్తారు అందుకే నేను కూడా కెమెరా రూమ్ లో పెట్టి మొబైల్ తీసుకొచ్చాను కాకపోతే ఇక్కడ రివర్స్ అయింది బట్ డోంట్ వర్రీ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను రండి సిద్ధార్థుడికి జ్ఞానోదయం కలిగించి గౌతమ బుద్ధుడిగా మార్చిన పవిత్ర స్థలం ఇది మహా ోధి ఆలయాన్ని అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో నిర్మించగా క్రీస్తు శకం ఐదారు శతాబ్దాల్లో గుప్తులు మరింతగా ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చరిత్రకారులు చెబుతుంటారు అశోకుడి కాలంలో వజ్రాసనాన్ని నిర్మించి గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బౌద్ధ వృక్షం కింద స్థాపించినట్లు చరిత్రకారులు చెబుతారు ఇక్కడ అశోకుడి కాలం నాటి శాసనాలు కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి బౌద్ధ ఇంకా కొన్ని బౌద్ధాలయాలు ఉన్నాయి అవన్నీ సందర్శించాలంటే మనకి టైం సరిపోదు ఇప్పుడు మీరు లంచ్ చేసుకుని మీ టూరిస్ట్ బస్ చేరుకోండి బస్ రాత్రి పది పదకొండు గంటల కల్లా కాశీ చేరుకుంటుంది ఇంతటితో మన గయా యాత్ర పూర్తయింది ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు